ప్రధానంగా రెండు సెక్షన్స్ కు సంబంధించిన అమెండ్మెంట్స్ అధ్యక్ష ఒకటి 1963 మోటార్ వెహికల్ యాక్ట్ లో సెక్షన్ 2 కి సవరణ చేస్తూ వాహన ఖరీదు అంటే కాస్ట్ ఆఫ్ ది వెహికల్ ని డిఫైన్ చేసే సవరణ అధ్యక్ష దీనికి సంబంధించి ఇంతకు ముందు మోటార్ వెహికల్ యాక్ట్ లో కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేదు ఆ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేకపోవడం వల్ల ఒక్కొక్క డీలర్ సేమ్ వెహికల్ కి సంబంధించిన మోడల్ కి సంబంధించిన దానికి ఒక్కొక్క రేట్ పెట్టడం ద్వారా దాని మీద వాళ్ళు ఇచ్చే ఏదైతే రాయితీ గాని రిబేట్ మీద ప్రభుత్వం ఆదాయం కోల్పోతా ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ది వెహికల్ ని డిఫైన్ చేయడం కోసం అదనంగా ఒక సబ్ క్లాజ్ ని ఏఏ ని ఇందులో పొందుపరుస్తూ ఆ వెహికల్ ఖరీదుని మరి డిఫైన్ చేస్తూ ఆ వెహికల్ ఖరీదు తయారీ ఖరీదుతో పాటుగా అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ డ్యూటీ ఆబ్లిక్ జీఎస్టీ లేదా ఏదైనా నగదు లేదా వర్తక తగ్గింపును అనుమతించకుండా వర్తించునటువంటి ఇతర విధింపు అని అర్థం సో దట్ ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ డిఫైన్ చేయడం వల్ల మనకి యూనిఫామ్ ప్రైస్ ఆఫ్ ఏ మోడల్ ఉంటది అధ్యక్ష సో దట్ ది ట్యాక్సెస్ కెనాట్ బి ఇవేడెడ్ సో తద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎగ్గొట్టే అవకాశం లేకుండా ఉంటుంది ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ కూడా డెఫినేషన్ లేకపోవడం వల్ల అనేక మంది డీలర్స్ కోర్టులకు కూడా వెళ్ళి డైరెక్షన్ తెచ్చుకొని వాళ్ళు ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని డిఫైన్ చేయడం దాని మీద మరి వాళ్ళందరూ కూడా ఈ రకమైన రాయితీ పొందుతూ ఉన్నారు దాన్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ అధ్యక్ష ఇంకొక అమెండ్మెంట్ అనదర్ అమెండ్మెంట్ విచ్ ఇస్ బీయింగ్ బ్రాట్ టు మోటార్ వెహికల్ యాక్ట్ 1963 ఇస్ సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 2ని సవరించే ప్రతిపాదన అధ్యక్ష ఇది గతంలో ఉన్న సబ్సెక్షన్ 2కి మరి కింద చేయడానికి ప్రతిపాదించిన ఏదైనా ఆర్డర్ యొక్క ముసాయిదా రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్పై ఉంచబడుతుంది మరియు అసెంబ్లీ ముసాయిదాను ఎటువంటి సవరణ లేదా చేర్పులు లేకుండా లేదా ఏదైనా సవరణ లేదా చేర్పులతో ఆమోదించినట్టయితే తప్ప ఆర్డర్ చేయబడదు మరియు అటువంటి ఆమోదం ఇట్టి ఆమోదించబడిన రూపంలో ఆర్డర్ చేయబడవచ్చు మరియు అటువంటి ఆర్డర్ అలా చేసిన తర్వాత తెలంగాణ గెజెట్లో ప్రచురించబడుతుంది అంటే అధ్యక్ష ది షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్లో ఛార్జెస్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి వాటిని దాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రక్రియ వల్ల మరి ఆలస్యం అసౌకర్యం ఉంది కాబట్టి ఈ సెక్షన్ని సవరించాలని ఈ సెక్షన్ని సవరణని ఈ కింది విధంగా మరి ఉంచవాలని చెప్పి భావించి 2 సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ఏదైనా ఉత్తర్వు అది జారీ చేయబడిన వెంటనే రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్ మీద ఉంచబడుతుంది అంటే మరి ఈ 2 సబ్సెక్షన్స్ అధ్యక్ష కేవలం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకొచ్చిన సవరణలు మాత్రమే కాబట్టి సభ్యులందరినీ కూడా ఈ 2 సవరణలకి అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా సభ్యులను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష జంగారెడ్డి గారు అధ్యక్ష 2 విషయాలు ఈ యొక్క ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఒక ప్రక్రియలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని అంటే కస్టమర్కి భారం కాకుండా చూసుకునే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనే ఒక విషయాన్ని తెలియజేస్తూ అట్లనే మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు హై స్కూల్స్ వరకు బస్ పాసెస్ ఫ్రీ ఉన్నాయి అధ్యక్ష గవర్నమెంట్ హై స్కూల్ చదివే వాళ్ళకు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్కి మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి భారం అవుతుంది వాళ్ళకు బస్ పాసెస్ ఫ్రీగా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా ఫ్రీగా బస్ పాసెస్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష జగ్గారెడ్డి గారు వెహికల్కి సంబంధించి కస్టమర్స్కి సంబంధించిన విషయంలో అధ్యక్ష మేము చేసిన సవరణ వల్ల పెద్ద కస్టమర్స్కి ఏమీ నష్టం జరగదు అధ్యక్ష మామూలు కస్టమర్స్ చిన్న చిన్న వెహికల్స్ సంబంధించిన దాంట్లో పెద్ద తేడాలు రావు హెవీ వెహికల్స్ కాస్ట్లీ వెహికల్స్ కోట్లలో ఉన్న వెహికల్స్ ఇంపోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో మ్యానుఫ్యాక్చరే కాస్ట్ డిఫైన్ చేస్తాడు కాబట్టి ఆ కస్టమర్ ఆ కాస్ట్ని భరించే ఒక హై క్లాస్ వెహికల్స్ని కొనుక్కునే వాళ్ళకి పెద్దగా దీనివల్ల తేడా రాదు కాబట్టి దీన్ని ఈ సవరణ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మరింత చేకూరుతుంది కాబట్టి వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా అట్లనే ఈ బిల్లుకు సంబంధించిన విషయం కాకపోయినా మీరు ఆర్టీసీకి సంబంధించిన బస్ పాసులకు సంబంధించిన లేవనెత్తిన అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేసి పరిష్కారం చేస్తాం అధ్యక్ష కాబట్టి మీరు ఈ నా వివరణ సరిపోయిందని భావిస్తూ ఉన్నాను ప్రధానంగా
రెండు సెక్షన్స్ సంబంధించిన అమెండ్మెంట్స్ అధ్యక్ష. ఒకటి 1963 మోటార్ వెహికల్ యాక్ట్లో సెక్షన్ రెండుకి సవరణ చేస్తూ వాహన ఖరీదు అంటే కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేసే సవరణ అధ్యక్ష. దీనికి సంబంధించి ఇంతకుముందు మోటార్ వెహికల్ యాక్ట్లో కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేదు. ఆ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ అనేది డెఫినేషన్ లేకపోవటం వల్ల ఒక్కొక్క డీలరు సేమ్ వెహికల్కి సంబంధించిన మోడల్కి సంబంధించిన దానికి ఒక్కొక్క రేట్ పెట్టడం ద్వారా దాని మీద వాళ్ళు ఇచ్చే ఏదైతే రాయితీ కానీ రిబేట్ మీద ప్రభుత్వం ఆదాయం కోల్పోతూ ఉంది. కాబట్టి కాస్ట్ ఆఫ్ ది వెహికల్ని డిఫైన్ చేయడం కోసం అదనంగా ఒక సబ్ క్లాజ్ని ఏని ఇందులో పొందుపరుస్తూ ఆ వెహికల్ ఖరీదుని మరి డిఫైన్ చేస్తూ ఆ వెహికల్ ఖరీదు తయారీ ఖరీదుతో పాటుగా అమ్మకం పన్ను మరియు ఎక్సైజ్ డ్యూటీ ఆబ్లిక్ జిఎస్టీ లేదా ఏదైనా నగదు లేదా వర్తక తగ్గింపును అనుమతించకుండా వర్తించినటువంటి ఇతర విధింపు అని అర్థం. సో దట్ ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ డిఫైన్ చేయటం వల్ల మనకి యూనిఫామ్ ప్రైజ్ ఆఫ్ ఏ మోడల్ ఉంటుంది అధ్యక్ష. సో దట్ ది ట్యాక్సెస్ కెనాట్ బి ఇవేడెడ్ సో తద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎగ్గొట్టే అవకాశం లేకుండా ఉంటుంది. ఈ కాస్ట్ ఆఫ్ ది వెహికల్ కూడా డెఫినేషన్ లేకపోవడం వల్ల అనేక మంది డీలర్స్ కోర్టులకు కూడా వెళ్ళి డైరెక్షన్లు తెచ్చుకొని వాళ్ళు ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ని డిఫైన్ చేయడం దాని మీద మరి వాళ్ళందరూ కూడా ఈ రకమైన రాయితీ పొందుతూ ఉన్నారు. దాన్ని నిలువరించడం కోసం తీసుకొచ్చిన అమెండ్మెంట్ అధ్యక్ష. ఇంకొక అమెండ్మెంట్ అనదర్ అమెండ్మెంట్ విచ్ ఇస్ బీయింగ్ బ్రాట్ టు మోటార్ వెహికల్ యాక్ట్ 1963 ఇస్ సెక్షన్ 17లోని సబ్సెక్షన్ 2ని సవరించే ప్రతిపాదన అధ్యక్ష. ఇది గతంలో ఉన్న సబ్సెక్షన్ 2కి మరి కింద చేయడానికి ప్రతిపాదించిన ఏదైనా ఆర్డర్ యొక్క ముసాయిదా రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్పై ఉంచబడుతుంది మరియు అసెంబ్లీ ముసాయిదాను ఎటువంటి సవరణ లేదా చేర్పులు లేకుండా లేదా ఏదైనా సవరణ లేదా చేర్పులతో ఆమోదించినట్టయితే తప్ప ఆర్డర్ చేయబడదు. మరియు అటువంటి ఆమోదం ఇట్టి ఆమోదించబడిన రూపంలో ఆర్డర్ చేయబడవచ్చు మరియు అటువంటి ఆర్డర్ అలా చేసిన తర్వాత తెలంగాణ గెజెట్లో ప్రచురించబడుతుంది. అంటే అధ్యక్ష, ది షెడ్యూల్ ఆఫ్ ఛార్జెస్లో ఛార్జెస్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మరి వాటిని దాన్ని నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల మరి ఆలస్యం అసౌకర్యం ఉంది కాబట్టి ఈ సెక్షన్ని సవరించాలని ఈ సెక్షన్ని సవరణని ఈ కింది విధంగా మరి ఉంచవాలని చెప్పి భావించి 2 సబ్సెక్షన్ 1 కింద జారీ చేయబడిన ఏదైనా ఉత్తర్వు అది జారీ చేయబడిన వెంటనే రాష్ట్ర శాసనసభ యొక్క టేబుల్ మీద ఉంచబడుతుంది. అంటే మరి ఈ 2 సబ్సెక్షన్స్ అధ్యక్ష కేవలం పరిపాలన సౌలభ్యం కోసం తీసుకొచ్చిన సవరణలు మాత్రమే కాబట్టి సభ్యులందరినీ కూడా ఈ 2 సవరణలకి అమెండ్మెంట్ బిల్లుని ఆమోదించవలసిందిగా మీ ద్వారా సభ్యులను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా అధ్యక్ష. జంగారెడ్డి గారు. అధ్యక్ష, 2 విషయాలు. ఈ యొక్క ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాంట్లో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఒక ప్రక్రియలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని అంటే కస్టమర్కి భారం కాకుండా చూసుకునే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది అనేది ఒక విషయాన్ని తెలియజేస్తూ, అట్లనే మినిస్టర్ గారిని కోరేది ఏంటంటే మీ ద్వారా ఇప్పుడు హై స్కూల్స్ వరకు బస్ పాసెస్ ఫ్రీ ఉన్నాయి అధ్యక్ష. గవర్నమెంట్ హై స్కూల్ చదివే వాళ్ళకు ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్కి మధ్యతర కుటుంబాలు కాబట్టి భారం అవుతుంది, వాళ్ళకు బస్ పాసెస్ ఫ్రీగా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు కూడా ఫ్రీగా బస్ పాసెస్ ఇస్తే బాగుంటుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వాన్ని మంత్రి గారిని కోరడం జరుగుతుంది అధ్యక్ష. జగ్గారెడ్డి గారు, వెహికల్కి సంబంధించి కస్టమర్స్కి సంబంధించిన విషయంలో అధ్యక్ష, మేము చేసిన సవరణ వల్ల పెద్ద కస్టమర్స్కి ఏమీ నష్టం జరగదు అధ్యక్ష. మామూలు కస్టమర్స్ చిన్న చిన్న వెహికల్స్ సంబంధించిన దాంట్లో పెద్ద తేడాలు రావు. హెవీ వెహికల్స్, కాస్ట్లీ వెహికల్స్, కోట్లల్లో ఉన్న వెహికల్స్, ఇంపోర్టెడ్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయంలో మ్యానుఫ్యాక్చరే కాస్ట్ డిఫైన్ చేస్తాడు కాబట్టి ఆ కస్టమర్ ఆ కాస్ట్ని భరించే ఒక హై క్లాస్ వెహికల్స్ని కొనుక్కునే వాళ్ళకి పెద్దగా దీనివల్ల తేడా రాదు. కాబట్టి దీన్ని ఈ సవరణ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం మరింత చేకూరుతుంది కాబట్టి వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. అట్లనే ఈ బిల్లుకు సంబంధించిన విషయం కాకపోయినా మీరు ఆర్టీసీకి సంబంధించిన బస్ పాసులకు సంబంధించిన లేవనెత్తిన అంశాన్ని కూడా తప్పకుండా పరిశీలన చేసి పరిష్కారం చేస్తాం అధ్యక్ష. కాబట్టి మీరు నా వివరణ సరిపోయిందని భావిస్తా ఉన్నాను.